నేను కాలేజీ చదువుకుంటున్న రోజుల్లో కేరళలో ఉన్నప్పుడు ఒక సంఘానికి వెళ్ళేవాడిని. మండే, వెన్స్డే, ఫ్రైడే, సండే ఇంచుమించు 3-4 ఆరాధనలు ఉండేవి. చిన్న సంఘమే. ఆ పాస్టర్ గారు మీరు చూశారు కదా, యానివర్సరీలో మీరు చూశారు, ఆయనే వాక్యం చెప్పేవారు మొదట్లో. ఆ తర్వాత నా ఫ్రెండ్ ఒకడు, తాను ఒక 5 నిమిషాలు వాక్యం చెప్పేవాడు. నా సీనియరు, వాడు ఒక 5 నిమిషాలు వాక్యం చెప్పేవాడు. అలా 5 నిమిషాలు 10 నిమిషాలు 5 నిమిషాలు 10 నిమిషాలు మా కాలేజీలో ఉన్నటువంటి స్టూడెంట్స్ వాక్యం చెప్పేవారు. మనకేమో పెద్దగా మాట్లాడడం చేత కాదు, వాక్యం చెప్పడం చేత కాదు. కాలేజీలో జాయిన్ అయ్యి చదువుకుంటున్నాం. అప్పుడు ఇంచుమించు 17-18 సంవత్సరాలు. ఆ 17+లో వీళ్ళు వాక్యం చెప్తున్నప్పుడు నేను ప్రార్థన చేసుకొని ప్రభువుని అడుగుతూ ప్రార్థన చేస్తూ ఉండగా నాలో ప్రేరేపణ, నువ్వు కూడా లేచి వాక్యం చెప్పు అని చెప్పి పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి అన్నాను, అయ్యా మీరు నాకు అనుమతి ఇచ్చినట్లయితే వాళ్ళతో పాటు ఒక 5 నిమిషాలు నేను వాక్యం చెప్తానని చెప్పంటే, ఆయన కొత్తగా వెళ్ళాచ సంఘానికి ఏం చెప్తాడో ఏమో మరి అని చెప్పి పాపం కనికరించి వాక్యం చెప్పన్నారు. 5 నిమిషాలు వాక్యం చెప్పా. ఇంగ్లీష్లో నేను మాట్లాడుతూ ఉంటే మలయాళంలోకి నా ఫ్రెండ్ చాకో అనే ఫ్రెండ్ ఉన్నాడు, వాడు ట్రాన్స్లేషన్ చేశాడు. 5 నిమిషాలు నేను వాక్యం చెప్తే 5 నిమిషాలు ట్రాన్స్లేషను. ఆ 5 నిమిషాలు వాక్యం చెప్పినప్పుడు అందరూ కూడా చక్కగా విన్నారు. అరే చక్కగా మాట్లాడాడే, చాలా బాగా మాట్లాడాడే, ఎవరు ఈ అబ్బాయి, ఎక్కడి నుంచి వచ్చాడు. సరే వెన్స్డే కూడా మరొక 5 నిమిషాలు. అలా మండే వెన్స్డే. అప్పుడు నా ఫ్రెండ్ చాకో అన్నాడు, ఒక విషయం తెలుసా అన్నాడు. ఏమిటనంటే అప్పుడు చెప్పాడు, ఇక నుంచి నేను వాక్యం చెప్పట్లేదు అన్నాడు. ఏ ఎందుకని చెప్పన్నా, నా 5 నిమిషాలు 10 నిమిషాలు కూడా నువ్వే తీసుకుని ఆ 10 నిమిషాలు 20 నిమిషాలు వాక్యం చెప్పన్నాడు. ఆశ్చర్యం వేసింది. ఆ తర్వాత నా సీనియర్ జిజో అని ఉండేవాడు, వాడు గమనించాడు మాకంటే ఇతనే బాగా వాక్యం చెప్తున్నాడు, నాతో మాట్లాడి నా 10 నిమిషాలు కూడా నువ్వే తీసేసుకో అన్నాడు. 30 నిమిషాలు. ఇదంతా గమనించిన ఆ సంఘ కాపురి వెన్స్డే వాక్యం చెప్పేవాడు, సండే వాక్యం చెప్పేవారు. ఆయన అన్నారు, అందరూ అంటున్న మాట ఏమిటంటే నువ్వు వాక్యం చెప్తున్నప్పుడు అది వారి హృదయాల్లో వెత్తబడుతుంది, వారి జీవితాల్లో మార్పు వస్తుంది, సండే కూడా నువ్వే వాక్యం చెప్పు బాబు అని చెప్పి సండే కూడా వాక్యం చెప్పడానికి అవకాశం ఇచ్చేవాడు. అటు మండే మిడ్ వీక్లో సండే నేనే వాక్యం చెప్పేవాడిని. అప్పుడు నా వయసు 17-18 సంవత్సరాలు. వాక్యం చెప్పిన తర్వాత బోర్న ఏడ్చేవాళ్ళు, పశ్చాత్తాపడేవాళ్ళు, తప్పులు తెలుసుకునేవాళ్ళు, ప్రభువుకి తమ జీవితాలు అప్పగించుకునేవాళ్ళు. ఆ పాస్టర్ గారు ఎక్కడికైనా వెళ్తే నన్ను కూడా తీసుకెళ్లేవారు. తీసుకెళ్ళి అక్కడ పరిచయం చేసి, మా సంఘంలో ఒక కుర్రవాడు చక్కగా వాక్యం చెప్తాడు, మీరు అవకాశం ఇవ్వండి చెప్పి అక్కడ వాక్యం చెప్పడానికి అవకాశం ఇచ్చేవాడు. ఆశ్చర్యం అనిపించేది. ఈరోజు నేను ఈ విధంగా వాక్యం చెప్తున్నానంటే అనుకుంటాను, ఆ రోజుల్లో ఆ సేవకుడు మంచి మనసుతో అవకాశం ఇచ్చి ఆనాడు నన్ను బలపరిచాడు. కొన్ని సందర్భాల్లో వాక్యాన్ని ఒక సంఘంలో బోధించినప్పుడు, ఆ సంఘంలోనే నేను సభ్యునిగా కొంతకాలం ఉన్నప్పుడు, ఆ సంఘంలోనే వాక్యాన్ని చెప్పడానికి ఒకసారి పాస్టర్ గారు నాకు అవకాశం ఇస్తే, ఆ వాక్యం చెప్పిన తర్వాత ఆ సంఘస్థులను ఎదుర్కొచ్చి పాస్టర్ గారు ముందే నన్ను పొరపాటును మెచ్చుకున్నారు, చాలా బాగా మాట్లాడావు బాబు, అప్పుడప్పుడు వస్తూ వాక్యం చెప్పు బాబు అని చెప్పి అన్నారు. పాస్టర్ గారు చూశారు నన్ను, అయిపోయింది. ఆ తర్వాత ఒకరోజు నేను ఆ మాట అన్న పెద్ద మనిషి, ఆయన చిన్న మనిషి ఏం కాదు, ఒక పెద్ద కంపెనీలో మేనేజర్గా చేస్తున్నారు ఆయన. నేను పక్కపక్కనే కూర్చున్నాం, సంఘం అంతా వచ్చి కూర్చున్నారు. ఆ మీటింగ్ అయిపోయింది, మా ఆరాధన అయిపోయింది, నేను ఆయన బయటకు వచ్చాం. పాస్టర్ గారు కూడా వచ్చారు, షేక్ అండిచ్చి, పాస్టర్ గారు బాగున్నారా, అయిపోయింది. పక్కన నిలబడిన పెద్ద మనిషి అన్నారు, సతీష్ బాబు ఈరోజు నువ్వు వచ్చేసరికి నేను అనుకున్నాను ఈరోజు వాక్యం నువ్వు చెప్పబోతున్నావేమో, చక్కని ఆత్మీయ భోజనం తినొచ్చు అనుకున్నాను, మరి ఏమిటి వాక్యం చెప్పలా అని అన్నాడు. పాస్టర్ గారు నన్ను చూశాడు, అంతే ఇంకా నా జీవితంలో వాక్యం ఆ సంఘంలో చెప్పే అవకాశము రాల. ఎందుకని? ఇన్సెక్యూరిటీ, అభద్రతా భావం. నా ముందే ఈ కుర్రవాడిని ఇంతగా మెచ్చుకుంటున్నారు వీళ్ళు, ఒకవేళ నిజంగానే వాక్యం చెప్పే అవకాశం ఇస్తే ఎక్కడ నా ప్రక్కలో బల్యంగా తయారవుతాడో, ఎక్కడ వేరే కుంపటి పెట్టేస్తాడో. ఇలాంటి వాటిని నా జీవితంలో బహు చిన్న ప్రాయంలో ఎన్ను చూశాను. ఎందుకు ఈ ఎగ్జాంపుల్ చెప్తున్నానయ్యా అంటే, ఇటువంటి సేవకులు ఈరోజు ఎక్కడ కనిపిస్తున్నారు? వాక్యాన్ని చక్కగా బోధించేటటువంటి కృప కలిగినటువంటి వారికి అవకాశం ఇచ్చేవాళ్ళు ఎంతమంది ఉన్నారో ఒకసారి ఆలోచించండి.